జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ సంక్రాంతి స్టార్ హీరోల సినిమాలతో తెలుగు బాక్సాఫీస్ కలకల్లాడింది. గుంటూరు కారం, హనుమాన్, సైందవ్, నాసామిరంగా చిత్రాలు గ్రాండ్ గా విడుదలయ్యాయి. సైందవ్ కి అద్భుతమైన టాక్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్ కూడా సంపాదించింది. వెంకటేష్ కెరీర్లో 75వ సినిమాగా వచ్చింది ఇది. ట్రెండ్కి తగ్గట్టు కొత్త తరం యాక్షన్ కథతో చేసిన సినిమా కావడం సంక్రాంతి బరిలో నిలవడంతో సినిమాపై భారీ అంచనాలు ముందు నుంచి నెలకొన్నాయి. ప్రచార చిత్రాలు, టీజర్, ట్రైలర్ మరింత పెంచేశాయి. యాక్షన్ కథే అయినా వెంకటేష్ మార్క్ కుటుంబ నేపథ్యం కూడా ఇందులో కీలకంగా మారింది. ఈ సినిమా 11వ రోజు కలెక్షన్స్ ఎంత తీసుకువచ్చింది, 12వ రోజు కలెక్షన్స్ ఏ మేరకు తీసుకురానుందనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. సైందో సినిమాకి 9వ రోజు 6 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి. 2వ రోజు 5 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. ఇక 7వ రోజు 2.5 కోట్ల రూపాయల వరకు తీసుకువస్తే 10వ రోజు 2 కోట్ల రూపాయలు, 11వ రోజు 1.5 కోట్ల వరకు తీసుకువచ్చింది. సంక్రాంతి సెలవులు ముగడంతో ఆక్యుపెన్సీ కూడా క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇక సినిమాకి 21% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. హనుమాన్, గుంటూరు కారం, నాస్వామిరంగా సినిమాలు ఉన్నా ఈ సినిమాకి ఆ సమయంలో మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కంటెంట్ చాలామందికి నచ్చింది. ఇక 4 సినిమాలు థియేటర్లు పంచుకుంటున్నాయి. ఇప్పుడు థియేటర్లు కొంతమేర క్రమంగా దీనికి కూడా పెరుగుతూ ఉన్నాయి. ఓవర్సీస్లో అయితే 14 నుంచి 15% ఆక్యుపెన్సీ 2 రోజుల్లో పెరిగింది. ఇక 12వ రోజు ఆక్యుపెన్సీ 20% ఉండడంతో మరో 1.5 నుంచి 1.6 కోట్ల మధ్య కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. 32 కోట్ల రూపాయల వసూళ్ల మార్కు చేరుకునే అవకాశం ఉందని అనలిస్టులు కూడా భావిస్తున్నారు. కొత్త తరం యాక్షన్ సినిమాలతో సీనియర్ హీరోలు గట్టి ప్రభావం చూపిస్తున్న రోజులివి. బాలీవుడ్లో షారూక్ మొదలు విక్రమ్తో కమల్ హాసన్, జైలర్తో రజనీకాంత్, ఇలా చాలామంది ఈ తరహా సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేశారు. వెంకటేష్ తన 75వ చిత్రం కోసం ఇలాంటి కథని ఎంచుకోవడంతో ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. వెంకటేష్ ఎంపిక చాలా బాగుంది. ఆయన దర్శకుడు చూపించిన విధానం కూడా మెప్పించింది. ఇక ఈ సినిమాలో వచ్చేసిన యాక్షన్ సీన్స్, ఆయన స్టైలిష్ లుక్, అలాగే నవాజుద్దీన్ సిద్దికీ పాత్ర అద్భుతంగా ఉంది. యాక్షన్ అవతారంలో వెంకటేష్ కనిపిస్తే ఎలా ఉంటుందో గతంలో ఆయన సినిమాల్లో చూసాం. ఇప్పుడు మరింత స్టైలిష్గా కనిపించారు. ఈ సంక్రాంతి బరిలోకి వచ్చిన సైందవ్ మంచి వసూళ్లు తీసుకువస్తోంది. 12వ రోజు కూడా మంచి ఆక్యుపెన్సీతో ముందుకు సాగుతోంది. పెద్ద సినిమాలు మరేవీ లేకపోవడంతో ఈ సినిమాకి మరో 10 నుంచి 15 రోజులు మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు.